ఆఫీస్ అయితే తాత్కాలికంగా మూసివేయబడ్డది. బీజేపీ ఆఫీస్కి ఎవరైనా వెళ్తే అక్కడ తాళాలు దర్శనమిస్తున్నాయి, అసలు బీజేపీ ఆఫీస్ తీసేలేదు. బీజేపీ నాయకులందరూ ప్రజల్లో ఉన్నారో తెలియదు, ఢిల్లీలో ఉన్నారో తెలియదు, మాయమైపోయారో తెలియదు. ఎలక్షన్ అయిపోయింది, ఓడిపోయారు. గెలిచిన ఎంపీలు ఢిల్లీకి, ఓడిన ఎంపీలు ఏమో ఇంటికి, గెలిచిన ఎమ్మెల్యేలు ఏమో అసెంబ్లీకి రారు, సిఎల్పి లీడర్తో కోఆర్డినేట్ అవ్వరు. 8 మంది ఎమ్మెల్యేలకి 8 మంది వర్గాలు ఉన్నాయి. 8 వర్గాల్లో ఒక్కొక్క వర్గంలో ఒక్కొక్కళ్ళు ఉన్నారు. 8 కూటమిలు ఏర్పాటు చేసుకొని 8 మంది వేరే వేరేగా కలిసి ఏ రోజు మీటింగ్ పెట్టరు, కలిసి ఏ రోజు మాట్లాడరు, కలిసి ఏ రోజు ఏ పని చేయరు. 8 మంది విభజించు పాలించు కాన్సెప్ట్లో విడిపోయి ఉన్నారు. ఇలా 8 మంది ఎమ్మెల్యేలు కనీసం బీజేపీ అయితే పట్టించుకునే పరిస్థితిలో లేదు. దారుణమైన పరిస్థితి బీజేపీది. తెలంగాణ ప్రజానికం అవసరమే లేదు మాకు అన్నట్టున్నారు. రేపొద్దున హైడ్రా దగ్గరికి ఇదే కేటీఆర్ వెళ్తే, అరే బాడకు నువ్వే కదరా పర్మిషన్ ఇచ్చినావు అని తిట్టే పరిస్థితిలో ఉన్నారు. అంటే ప్రజలు, నేను కాదు, ఇట్లే ఉన్నారు. అక్కడికి వెళ్తే ఇంకా గట్టిపూతులు వినిపిస్తున్నాయి. అరే బాబు పర్మిషన్ ఇచ్చిందే మీరు రా బాయ్ బఫర్ జోన్లో లంచాలు తీసుకొని, అదే బఫర్ జోన్ అని చెప్పేసి వాడు కొట్టాడని కేటీఆర్ వెళ్తే మాట్లాడతారు. అందుకని కేటీఆర్ పోతలేడు. ఈ హైదరాబాదితుల దగ్గరికి కేటీఆర్ ఎందుకు పోతలేడు అంటే, వెళ్తే రాళ్లతోనో చెప్పులతోనో దాడి చేస్తారు కేటీఆర్ పైన. ఒకవేళ రేవంత్ రెడ్డి తరపున కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి అమ్మ మీకు ఏదో చేస్తామంటే, అరే ఓటేసి మీకు బుద్ధి తప్పు చేసినాం రా భయ్, మిమ్మల్ని చెప్పులతో కొట్టాలని చెప్పి వాళ్ళని కొట్టే పరిస్థితి ఉంది. సరే వీళ్ళిద్దరూ స్టూపిడ్సే, మరి బీజేపీ వాళ్ళని వెళ్దామంటే, అరే కేంద్రంలో ఉంది మీరే కదా, ఐఏఎస్లకి ఐపీఎస్లకి చెప్పి ఆపచ్చు కదా, ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు అంటే, వీళ్ళందరికీ రాజకీయం కావాలి, రాజకీయంగా లబ్ధి జరగాలి. మిమ్మల్ని కూలు కొడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా తగ్గిపోతుంది, గ్రాఫ్ తగ్గిపోతుంది. ఆ గ్రాఫ్ తగ్గిపోవడం కేటీఆర్ కావాలి. మళ్ళీ వస్తే ఇదే బఫర్ జోన్లో ఇదే ఎఫ్టీఎల్లో మళ్ళీ వీళ్ళు ఎన్ఓసీలు ఇస్తారు. మళ్ళీ వేరే ఏదైనా బీజేపీనో కాంగ్రెస్ లేదా రేపొద్దున వచ్చే బీసీ పార్టీనో ఎవడో ఒకడు మళ్ళీ ఇంకొకసారి పార్టీకి అధినెక్తే మళ్ళీ కూల కొడతా అంటారు. అసలు కొనేవాడిది తప్పు. అక్కడ పర్మిషన్ ఇచ్చే ఆఫీసర్లు అందరినీ పట్టుకొని ఉతికి ఆరేస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతుంది. అది చేయక ఇలా ఆటలు. మళ్ళీ బీజేపీకి అధికారం, ప్రజలు తప్పు వైపు ఉన్నారు, తమ వైపే ఉన్నారు. జనం నాడి ఫిర్ ఎక్బార్ బీజేపీ సర్కార్ అంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పీఎం కాంగ్రెస్ ప్రజాదరణ కోల్పోతోందని వ్యాఖ్య. మొన్న ఫిర్ ఎక్బార్ చార్సోకే పార్ అని చెప్పేసి హడావుడి చేసిన మనిషి కన్నులు లొట్టబోతే మూసుకొని కిందవాడి మీదవాడి అందరినీ కలుపుకుంటే ఇప్పటికీ ఒక ఫిగర్ వచ్చింది ఎంపీలలో. సో అందరు మాతనే ఉన్నారు అనడం కూడా ఒక రకమైన ఇది కరెక్ట్ కాదు. ఢిల్లీ సీఎంకి సీఎం అతిసికి జెడ్ కేటగిరీ, భద్రత పెంచుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం. కాన్వాయ్లో పైలట్తో సహా పోలీస్ సిబ్బందితో భద్రత, జెడ్ కేటగిరీ భద్రత కల్పించినట్లు అధికార వర్గాలు వెల్లడి. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం. యాక్చువల్గా ఎవడైనా రాజకీయ ధురంధరుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ ఢిల్లీ సీఎం కేజ్రీవాలే. ఎందుకంటే ఢిల్లీ సీఎంకి ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, విద్యను ఎలా చూడాలి, హాస్పిటల్స్ని ఎలా చూడాలి, ఏం చేయాలనేది కంప్లీట్గా ఆయనకు ఒక అవగాహన ఉంది. సో ఆయన మీద ఏదైతే అభియోగాలు వచ్చి ఢిల్లీ జైల్లో ఉన్నాడో, జైల్లోంచి బయటికి రాగానే ఆయనకి కండిషన్స్ బెయిల్ ఇచ్చారు. ఆ కండిషన్స్ దృష్ట్యా అసలు నేనే పని చేసుకొని ఇవ్వరు వీళ్ళని చెప్పి ఇమ్మీడియట్గా రాజీనామా చేసి మీకు ఇచ్చారు. ఢిల్లీ పీఠం అంటే స్వతహాగా ఆయనకు సొంతంగా, అసలు నే ఇక్కడ చచ్చిపోతున్నా కూడా పాడి మీద నుంచి కూడా నేను సంతకం చేస్తా సీఎం గానే అనే ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ స్వతహాగా ఆయనే బయటికి రాగానే వేసి నేను కొద్ది ఈ సీఎం పదవి నేను వేరే వాళ్ళకి ఇస్తున్నానని చెప్పేసి త్యాగం చేసి వాళ్ళకి వదిలేసి వెళ్ళాడు. సో అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. బీసీ సంక్షేమమే జేయం. చట్టసభలో రిజర్వేషన్లు కల్పించే వరకు కొట్లాడతాం. దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు న్యాయం జరగాలి. గాంధేయ పద్ధతిలోనే మా ఉద్యమం. ఆర్ కృష్ణయ్యతో ఎంపీ మల్లురవి భేటీ. కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానం. బీసీ సంఘం అనుచరులతో సమావేశమై చెబుతానని వెల్లడి. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి మా పార్టీలోకి రండి అంటే అట్లా వస్తే బీసీలకి న్యాయం జరిగినట్ట. ఇప్పుడు వీళ్ళు పార్టీ మారారు, ఏంటి వీళ్ళ హామీలు, వీళ్ళ ఇదేంటి, వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి పార్టీ మారుతారు? ఆర్ కృష్ణయ్య గారు, బీసీలకి మీరేమిస్తున్నారు ప్రభుత్వం తరఫున, మాకు ఏ రకమైన ఫెసిలిటీస్ ఇస్తారు అని చెప్పి ఫస్ట్ కనుక్కొని ఒకవేళ అవన్నీ నెరవేరితేనే పార్టీ మారితే బాగుంటుంది. ముసిలో భారీ స్కామ్.